Thank you హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనకి బుల్లిష్ స్టాక్స్ ఏవేం బుల్లిష్ స్టాక్స్ డిస్కస్ చేస్తాను రేపు సెకండ్ సెప్టెంబర్కి ఏ స్టాక్స్లో మనం యాక్షన్ చూడొచ్చు అనే విషయాన్ని నేను ఇందులో డిస్కస్ చేస్తాను బోత్ బుల్లిష్ అండ్ బేరీ స్టాక్స్ రెండింటినీ కూడా నేను డిస్కస్ చేస్తాను ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇవాళ ఏదైతే ఫస్ట్ సెప్టెంబర్లో మనకి హ్యూజ్ మూమెంట్స్ అయితే రాలేదు ఇవాళ నేను డిస్కస్ చేసిన స్టాక్స్ బట్ ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను సో ఫస్ట్ సెప్టెంబర్ ఇవి మనం నిన్న డిస్కస్ చేసిన స్టాక్స్ ఇవాళ కోసం విచ్ ఇస్ అపోలో హాస్పిటల్ హాస్పిటల్స్ ఆ తర్వాత అదాని పోర్ట్స్ హెచ్డిఎఫ్సి ఇండిగో ఐజిఎల్ ఐషార్ శ్రీ సిమెంట్స్ ఆ తర్వాత ఏయు ఏయూ స్మాల్ అండ్ పవర్ గ్రిడ్ బేరిష్ స్టాక్స్లో అయితే ఈ రెండు ఏయూ స్మాల్ అండ్ పవర్ గ్రిడ్ రెండిట్లోనూ బైయింగ్ అనే మనకి ట్రేడ్ అనేది యాక్టివేట్ అవ్వలేదు ఎందుకంటే నేను క్లియర్గా చెప్పాను బేరిష్ బిలో వన్ జీరో సిక్స్ ఫైవ్ అని చెప్పి అలాగే బేరిష్ బిలో వన్ సెవెన్ జీరో అని సో బేరిష్లో మనకి యాక్టివేట్ అవ్వలేదు బట్ మనకు ఇవాళ ఇవాళ మూమెంట్ ఏ విధంగా బుల్లి స్టాక్స్లో ఏ విధంగా మూమెంట్ ఉంది అంటే అపోలో హాస్పిటల్స్ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మూమెంట్ ఇచ్చింది అదాని పోర్ట్స్ నెగిటివ్ పాయింట్ ఫైవ్ హెచ్డిఎఫ్సి మైనస్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇండిగో పాయింట్ ఫోర్ ఫ్లాట్ ఐజీఎల్ కూడా పాయింట్ సిక్స్ ఫ్లాట్ శ్రీ సిమెంట్ కూడా మనకి పాయింట్ సెవెన్ ఫోర్ మూమెంట్ ఇచ్చినాయి సో మనకి చెప్పాలి అంటే హ్యూజ్ మూమెంట్స్ లేవు అలాగే బుల్లిష్ సైడ్ స్టాక్స్లో హ్యూజ్ మూమెంట్స్ అనేవి లేవు బట్ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను విచ్ ఈజ్ ఆన్ ఎగ్ సో ఎగ్సైడ్ చార్ట్ నేను వన్ సిక్స్టీ త్రీ లెవెల్స్లో మన టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్కి ఎయిత్ బ్యాచ్ వాళ్ళకి పోస్ట్ చేయడం జరిగింది విచ్ ఈస్ అట్ వన్ సిక్స్టీ త్రీ దాంతోపాటు వన్ ఆర్ టూ స్టాక్స్ని కూడా నేను పోస్ట్ చేశాను బట్ అవి యాక్టివేట్ అవ్వలేదు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే పీఈఎల్ అది కూడా టూ సిక్స్ సెవెన్ ఎయిట్ అది కూడా మనకి యాక్టివేట్ అవ్వలేదు ఓకే సో ఎగ్ మాత్రం ఇంట్రెస్టింగ్గా మనకి మంచి మూమెంట్ ఇచ్చింది వన్ సిక్స్టీ త్రీ లెవెల్స్ నుంచి ఇవాళ నేను ఎగ్జైట్ గురించి కూడా డిస్కస్ చేస్తాను ఆల్మోస్ట్ వన్ సెవెంటీ దాకా కూడా వెళ్ళటం జరిగింది సో ఆ ఎగ్జైట్ గురించి ఇవాళ మన బుల్లి స్టాక్స్లో కూడా ఆ ఎగ్జైట్ అనే స్టాక్ అనేది ఉంది ఓకే సో ఇప్పుడు మనం ఏ స్టాక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇవాళ అనే విషయాన్ని డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇక్కడ నేను చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేది డెవలప్ చేయటం జరిగింది మోర్ దాన్ ఫోర్ ఫిఫ్టీ వీడియోస్ నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేశాను సో ఫండమెంటల్స్ గురించి టెక్నికల్స్ గురించి ఇంట్రాడే ట్రేడింగ్ గురించి ఆ తర్వాత పొజిషనల్ స్వింగ్ కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేస్తాము రేషియోస్ని ఏ విధంగా ఎనలైజ్ చేస్తాము ఇలాగా నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను మాట్లాడటం జరిగింది ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ పైన కూడా సైకాలజీ పైన కూడా సో డెఫినెట్లీ ఈ ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో ఇప్పుడు వీడియోలో వీడియోస్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేయబోయేది విచ్ ఇస్ ఇండియన్ హోటల్స్ అండి సో ఈ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్న రీజన్స్ కూడా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో విచ్ ఇస్ ఇండియన్ హోటల్స్ సో షార్టర్ టైం ఫ్రేమ్స్లో ఈ ఇండియన్ హోటల్స్లో మనం చూసినట్లయితే కనుక సో ఈ మూమెంట్ చూడండి ఇండియన్ హోటల్స్ స్టాక్ ఓపెన్ చేస్తాను నేను మీకు ఓకే ఇండియన్ హోటల్స్ సో ఇక్కడ మన మూమెంట్ మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ స్టాక్ అనేది షార్టర్ టైం ఫ్రేమ్స్లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్స్ ఇచ్చి చూడండి ఇట్ హ్యాస్ ర్యాలీడ్ అండ్ స్టాక్ ఇవాళ మనకి ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ మూమెంట్ ఇచ్చింది బట్ అగైన్ సో స్టాక్లో మీరు లోవర్ టైం ఫ్రేమ్స్లో చూసినట్లయితే స్టిల్ మోర్ యాక్షన్ అనేది మీకు ఇక్కడ కనబడటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ మూమెంట్ చూడండి అండ్ బ్యాక్ బ్యాక్డ్ బై ద వాల్యూమ్ సో ఈ స్టాక్లో మనం బుల్లిష్గా ట్రేడ్స్ తీసుకోవచ్చండి మనం టార్గెట్స్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ టార్గెట్స్ అనేది మనం చూడొచ్చు ఈ లో స్టాప్ లాస్ మాత్రం మెయింటైన్ చేసుకోండి విచ్ ఈస్ వన్ ఫార్టీ ఫోర్ ఆర్ వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సో ఇది మీరు క్లియర్ గా చూడొచ్చు మనం లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత ఈ లెవెల్స్ నుంచి మనకి అవుట్స్ ఇచ్చింది సో యాక్షన్ అనేది కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి తప్పకుండా మీరు వన్ ఫార్టీ ఫోర్ని స్టాప్ లాస్ పెట్టుకొని ఈ స్టాక్ లో హోల్డ్ చేయండి సో మీరు ఒకవేళ మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళండి థింక్ ఈక్విటీ డాట్ ఇన్ అని చెప్పి సో ఈ థింక్ ఈక్విటీ డాట్ లో మనకి ఇంతకు ముందు ఏవైతే నేను ఇంట్రాడే స్టాక్స్ పోస్ట్ చేశాను ఆ పోస్ట్ అన్ని మీకు కనిపిస్తాయి సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేయబోయే స్టాక్ కూడా లాస్ట్ ఇంతకు ముందు నేను పోస్ట్ చేసిన స్టాక్స్ విచ్ ఈజ్ ఆన్ మీకు ఇప్పుడు చూడొచ్చు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ పోస్ట్ చేసిన స్టాక్స్ ఇంట్రెస్టింగ్గా ఇవాళ చూసింది ఏంటంటే మీరు గమనించినట్లయితే పిఐ ఇండస్ట్రీస్ ఐఈఎక్స్ ఏ ఎప్పుడైతే మనం డిక్స్ డిస్కస్ చేసాం థర్టీ ఫస్ట్ ఆగస్ట్ స్టాక్స్లో మనం ఒక పిఐ ఇండస్ట్రీస్ ఆ తర్వాత ఎగ్ మనం ఐఈఎక్స్ గురించి డిస్కస్ చేసాం ఒకసారి ఆ స్టాక్స్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు వాటిని కూడా వాష్ లిస్ట్లో పెట్టుకోండి చూడండి ఐఈఎక్స్ మనకి ఆ తర్వాత కూడా ఇవాళ మనకి దగ్గర దగ్గర లెవెన్ పర్సెంట్ మూవ్ ఇచ్చింది సో ఇవన్నీ చాలా నేను డిస్కస్ చేసేవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్టాక్స్ ఫ్రెండ్స్ ఆ రోజుకే కాదు నెక్స్ట్ టైం కూడా మీకు ఆపర్చునిటీస్ అనేవి దొరకటానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పిఐ ఇండస్ట్రీస్ సో పిఐ ఇండస్ట్రీస్ ఆ తర్వాత మనం ఎస్ఆర్ఎఫ్ ఓకే సో ఎస్ఆర్ఎఫ్ సో కూడా మనకి మూమెంట్ అనేది చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఎస్ఆర్ఎఫ్ షార్ట్ టర్మ్లో మనకి ఇప్పుడు నెగిటివ్ కరెక్ట్ అయింది బట్ ఐఈఎక్స్ మనం చూసినట్లయితే మంచి మూమెంట్ అనేది ఇచ్చింది ఓకే సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది నేను సియుబి ఇక్కడ మీరు లాస్ట్ ప్రీవియస్ డేస్లో మీరు వెళ్ళి చూసినట్లయితే సీబీ మనం ఒక బుల్లి స్టాక్గా ఒక ఇంట్రాడే టైం ఫ్రేమ్స్లో మనం డిస్కస్ చేసాం సో అగైన్ సీబీ అనేది ఇప్పుడు మళ్ళీ మనకి బుల్లి అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి జస్ట్ నేను సీబీ చార్ట్ ఓపెన్ చేస్తాను మీకు టైమ్ ఫ్రేమ్స్ లో చూడండి సియూబీఈస్ బుల్లిష్ డెఫినెట్లీ ఇవాళ కూడా మనకి సిక్స్ పర్సెంట్ మూమెంట్ అనేది ఇచ్చింది సో స్టాప్ లాస్ పెట్టుకోండి వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ స్టాప్ లాస్ పెట్టుకోండి టార్గెట్స్ దగ్గర దగ్గర వన్ సెవెంటీ వరకు కూడా మనకి టార్గెట్స్ రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఎంట్రీస్ అనేవి వన్ సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ అబౌవ్ మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నేను డిస్కస్ చేసే ప్రతి స్టాకు కూడా నేను మనం అవన్నీ కూడా మీరు ఫ్యూచర్లో ఫ్యూచర్ లెవెల్స్లో నేను డిస్కస్ చేస్తాను వాటిల్ని మీరు చక్కగా ఇప్పుడు కరెంట్ క్యాష్ మార్కెట్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటే కనుక తప్పకుండా క్యాష్లో కన్వర్ట్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఓల్టాస్ వోల్టాస్ ఇవాళ మనకి ఫైవ్ పర్సెంట్ మూవ్ ఇచ్చింది బట్ బట్ సో రేపు కూడా ఈ నెక్స్ట్ కమింగ్ సెషన్లో కూడా ఈ స్టాకులో మంచి మూమెంట్ అనేది చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి చూడండి ఈ ర్యాలీ అయింది ఇక్కడ సమ్ కన్సల్టేషన్ అయ్యింది ఆ తర్వాత మనకి ఆ లెవెల్స్ను కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది సో షార్టర్ టైం ఫ్రేమ్స్లో మనం చూసినట్లయితే డెఫినెట్లీ ఈ స్టాక్ అనేది మనకి మంచి స్ట్రాంగ్ మూమెంటంలో ఉంది ఓకే సో స్ట్రాంగ్ ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉంది అలాగే మనకి మొమెంటం కూడా స్ట్రాంగ్గా ఉంది సో డెఫినెట్లీ ఈ స్టాక్ని మనం కన్సిడర్ చేయొచ్చు ఫర్ మీరు రేపొద్దున ఇంట్రాడే ట్రేడింగ్లో ఫ్రెండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వ్యూ నేను మీకు చెప్తాను కొద్దిగా షేర్ చేసుకుంటాను చూడండి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా కూలింగ్ అయితే జరిగింది సెల్ సెల్లింగ్ అన్ను జస్ట్ కూల్ ఆఫ్ అనేది జరిగింది సో మీరు ఎక్స్ట్రీమ్ షార్ట్ పాయింట్ ఆఫ్ టైమ్స్లో తీసుకుంటే మొమెంటమ్ అనేది మైల్డ్గా ఉంది అంటే స్ట్రాంగ్ మొమెంటమ్ బుల్లిష్ మొమెంటమ్ కాదు మైండ్ బట్ లాంగర్ టైం ఫ్రేమ్స్లో డైలీ టైం ఫ్రేమ్స్లో మీరు తీసుకుంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా బుల్లిష్గా ఉన్నాయి సో రెండు కూడా మనం ఇంకా మళ్ళీ రేపటికి కూడా బుల్లిష్ ట్రేడ్స్ పైనే ఫోకస్ చేయాలి ఎందుకంటే షార్టర్ టైం ఫ్రేమ్లో జస్ట్ మైల్డ్ మొమెంటమ్ మైల్డ్ మైల్డ్ బుల్లిష్నెస్ ఉంది బట్ లాంగర్ టైం ఫ్రేమ్స్లో బుల్లిష్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉంది సో డెఫినెట్లీ మన సెటప్ అనేది బుల్లిష్ సెటప్స్కి ఫేవర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనే ఇప్పుడు కూడా నేను ఎక్కువ బుల్లిష్ స్టాక్స్ పైన ఫోకస్ చేస్తున్నాను సో ఎస్ఎల్ మీరు ఓల్టాస్లో వన్ జీరో టూ జీరో పెట్టుకోండి డెఫినెట్లీ మంచి మూమెంట్ అనేది మీకు ఇందులో ఉంటుంది నెక్స్ట్ స్టాక్ వచ్చేసి యూబిఎల్ యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ సో ఇవాళ కూడా మనకి దగ్గర దగ్గర ఫోర్ పర్సెంట్ మూమెంట్ ఇచ్చింది బట్ మీరు ఇక్కడ చూడొచ్చు స్టాక్ అనేది బ్రేక్అవుట్స్లో ఉంది స్ట్రాంగ్ మూమెంటంలో ఉంది అండ్ అలాగే మీకు ట్రెండ్ కూడా పాజిటివ్గా ఉంది సో డెఫినెట్లీ రేపు కూడా మనకి ఇక్కడ మీరు క్లోజింగ్ టైం వాల్యూమ్స్ చూడండి దే ఆర్ వెరీ గుడ్ సో రేపు కూడా మనకి మంచి మూమెంట్స్ రావటానికి స్టాక్లో మంచి మూమెంట్స్ రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ స్టాక్ మనం మీరు ఇందులో యూబీఎల్లో స్టాప్లాస్ ఫిఫ్టీన్ ఫార్టీ పెట్టుకోండి వీఆర్ వెరీ నియర్ టు స్టాప్లాస్ సో ఫిఫ్టీన్ ఫార్టీ ఫ్యూచర్ లెవెల్స్లో ఫిఫ్టీన్ ఫార్టీ స్టాప్ స్టాప్లాస్ పెట్టుకోండి అలాగే మీరు ఈ స్టాక్లో టార్గెట్స్ దగ్గర దగ్గర సిక్స్టీన్ హండ్రెడ్ లెవెల్స్ ఈ ఈ స్టాక్లో మనం టార్గెట్స్ని మనం చూడొచ్చు నెక్స్ట్ స్టాక్ ఈజ్ గ్రాన్యువల్స్ ఇవాళ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఐడెంటిఫైడ్ దిస్ గ్రాన్యువల్స్ ఇన్ ఇంట్రాడేలో వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది మీరు ఇక్కడ చూడండి షార్టర్ టైం ఫ్రేమ్స్లో దిస్ స్టాక్ ఈజ్ వెరీ బుల్లిష్ సో మీరు వాట్ వీ కెన్ డూ ఈజ్ సో ఈ స్టాక్లో కూడా మీరు బుల్లిష్ యాక్టివిటీ తీసుకుంటారు సో చూడండి ఏదైతే బేరిష్నెస్ ఉందో దాన్ని వాళ్ళు నెగెట్ చేయడం జరిగింది సో గ్రాన్యువల్స్లో మీరు త్రీ సిక్స్టీ లెవెల్స్ టార్గెట్స్ మనం ఎస్టిమేట్ చేయొచ్చు స్టాప్ లాస్ ఫ్యూచర్స్ లెవెల్స్లో త్రీ ఫార్టీ స్టాప్ లాస్ని పెట్టుకొని వెళ్ళండి నెక్స్ట్ స్టాక్ మీకు ఎక్సైడ్ గురించి చెప్తానన్నాను సో ఎక్సైడ్ గురించి మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఇవాళ మార్నింగ్ నేను ఎగ్జైట్ గురించి స్టూడెంట్స్తో పోస్ట్ చేశాను సో మంచి మూమెంట్ ఇచ్చింది వన్ సిక్స్టీ త్రీ దగ్గర నుంచి వన్ సెవెంటీ త్రీ ఆన్ అ ఫ్యూచర్ లెవెల్ రేపొద్దు కూడా చూడండి ద యాక్షన్ ఇస్ వెరీ గుడ్ సో చూడండి వాల్యూమ్ యాక్షన్ ఉంది అండ్ ప్రైస్ కూడా హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది ఆన్ షార్టర్ టైం ఫ్రెండ్స్ బుల్లిష్ యాక్షన్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఆల్ టైమ్ ఇవాళ డే మనకి ఆల్మోస్ట్ హై హైస్లో క్లోజ్ అయింది బుల్లిష్ యాక్షన్ అయితే ఉంది సో డెఫినెట్లీ ఈ స్టాక్ని మన రేడార్లో పెట్టుకోవచ్చు డెఫినెట్లీ ఈ స్టాక్లో మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు సో స్టాప్ లాస్ మాత్రం వన్ సిక్స్టీ ఫైవ్ పెట్టుకోండి టా మనకి స్టాప్లాస్ వన్ సిక్స్టీ ఫైవ్ పెట్టుకోండి టార్గెట్స్ మనం వన్ సెవెంటీ సెవెన్ ఆ తర్వాత వన్ ఎయిటీ ఫైవ్ని కూడా మనం ఆ టార్గెట్స్ని కూడా చూడొచ్చు బట్ ఇంట్రాడేలో జస్ట్ వన్ సెవెంటీ సెవెన్ టార్గెట్స్ అయితే మీరు పెట్టుకొని వెళ్ళండి నెక్స్ట్ స్టాక్ నేను డిస్కస్ చేయబోయేది గోద్రేజ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్ సో ఈ స్టాక్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది నాకు సో ఇవాళ మనం దగ్గర దగ్గర ఫైవ్ పర్సెంట్ మూమెంట్ చూడొచ్చు బట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఈ లాంగ్ కన్సాల్టేషన్స్ని మనకి అవుట్స్ ఇచ్చినాయి ఇవాళ ఓకే సో గుడ్ యాక్షన్ అనేది ఈ స్టాక్లో మనకి కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో డెఫినెట్లీ స్టాక్ అనేది బుల్లిష్గా ఉంది అండ్ మొమెంటమ్ ఆల్సో స్ట్రాంగ్ మొమెంటం ఉంది సో మీరు గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ స్టాక్ మీరు ఎంట్రీస్ తీసుకోండి ఫ్యూచర్ లెవెల్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెవెన్ బోవ్ ఓకే పదిహేను వందల యాభై ఆరు అబౌవ్ సస్టైన్ అయితేనే ఇందులో ఎంట్రీస్ తీసుకోండి స్టాప్లాస్ ఫిఫ్టీన్ ట్వంటీ పెట్టుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ లెవెల్స్ని మనం ఈ స్టాక్లో ఇంట్రాడే డే లెవెల్స్లోనే చూడడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ స్టాక్ మీకు అమర్ రాజా బ్యాటరీ సో అమర్ రాజా కూడా మీకు కన్సిస్టెంట్ అండర్ పర్ఫార్మర్ బట్ షార్ట్ టర్మ్స్లో మనం చూసినట్లయితే డెఫినెట్లీ బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది సో షార్ట్ టర్మ్లో చూడండి మనకి సిక్స్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెన్ టెన్ సెవెన్ టెన్ లెవెల్స్ వరకు మంచి ర్యాలీ ఇచ్చింది రైట్ సో ఇది మీ షార్ట్ టైమ్ ఫ్రేమ్స్ ఇంట్రాడే టైం టైమ్ ఫ్రేమ్స్లోకి వెళ్తే కనుక డెఫినెట్లీ హైర్ హైస్ చేసుకుంటూ స్టాక్ వెళ్తుంది సో స్టాప్లో సెవెన్ హండ్రెడ్ పెట్టుకోండి ఫ్యూచర్స్ లెవెల్స్ లో డెఫినెట్లీ స్ట్రాంగ్లో ఈ స్టాక్ కనుక సెవెన్ హండ్రెడ్ ని హోల్డ్ చేస్తే మంచి అప్సైడ్ పాజిబిలిటీకి ఉంది నెక్స్ట్ స్టాక్ డాక్టర్ రెడ్డీస్ మనకు తెలుసు డాక్టర్ రెడ్డీస్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్లో లాస్ట్ ఫ్యూ వీక్స్లో మనకు వన్ వీక్ టెన్ డేస్లో కన్సిస్టెంట్గా అండర్ పర్ఫార్మ్ అయితే చేసింది బట్ ఈ లోవర్ లెవెల్స్ నుంచి స్టాక్ అనేది మంచి అప్సైడ్ అనేది ఇస్తుంది సో దగ్గర దగ్గర చూడండి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇవాళ ఫోర్ ౌజండ్ సెవెన్ సిక్స్టీ త్రీ లెవెల్స్ వరకు కూడా వెళ్ళింది స్లోగా స్లో మూ మూవ్ అవుతుంది బట్ స్ట్రక్చర్ అయితే షార్ట్ టర్మ్లో పాజిటివ్ స్ట్రక్చర్ వచ్చింది సో దట్ ఈస్ వై నేను ఈ స్టాక్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నాను సో ఈ స్టాక్లో దగ్గర దగ్గర మనం లాస్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో స్టాప్లాస్ పెట్టుకోండి అండ్ మనకి బుల్లిష్ అనేది ఈ స్టాక్లో ఫోర్ సెవెన్ వన్ త్రీ ఓకే ఫోర్ సెవెన్ వన్ త్రీయే ట్రేడ్ తీసుకోండి సో స్టాక్ అనేది మంచి అప్ సైడ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి దెన్ ఆర్ అదర్ టూ స్టాక్స్ ఫ్రెండ్స్ విచ్ ఈస్ ఐడిఎఫ్సి ఓకే ఈ రెండు రెండు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అలాగే ఈ రెండు లెవెల్స్ నేను డిస్కస్ చేయను బట్ రేపు పొద్దున ఎలాంటి మూమెంట్ ఉంటుందో దాని ప్రకారంగా నేను డిసిషన్స్ తీసుకుంటాను లెవెల్స్ పైన బట్ బుల్లిష్నెస్లో ఈ ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చూడండి ఇక్కడ మనకి అవుట్స్ ఇచ్చింది ర్యాలీ అయింది దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ ర్యాలీ ఉంది అండ్ ర్యాలీ కంటిన్యూ అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి సో ఐడిఎఫ్సీ ఫస్ట్ అండ్ జిఎంఆర్ ఇన్ఫ్రా ఈ రెండింటిని కూడా నేను లెవెల్స్ డిస్కస్ చేయట్లేదు బట్ డెఫినెట్లీ ఈ రెండింటిలో కూడా మనకి బుల్లిష్నెస్ అనేది ఉంది ఒక జిఎంఆర్ ఇన్ఫ్రాలో దగ్గర దగ్గర క్లోజ్ మూవ్ అండ్ సపోర్టెడ్ బై వాల్యూమ్స్ రైట్ అండి సో ఇది ఫిఫ్టీన్ ఇంట్రాడే టైం ఫ్రేమ్స్ అండ్ వన్ అవర్ టైం ఫ్రేమ్ షార్టర్ టైం ఫ్రేమ్స్ లో మీరు చూసినట్లయితే క్లియర్ కట్ మనకి అవుట్స్ అనేవి ఉన్నాయి రైట్ సో ఇక్కడ స్టాప్ లాసెస్ అనేవి కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాయి అందుకని నేను డిస్కస్ చేయట్లేదు బట్ ఇంట్రాడే లెవెల్ బేసిస్ లో నేను ఒక ఆబ్జెక్టివ్ స్టాప్ లాస్ తో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇవి బుల్లి స్టాక్స్ బేరీ స్టాక్స్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో పైన మీరు ఏ ఏ మీ ఒపీనియన్స్ తప్పకుండా కామెంట్స్లో పెట్టండి అండ్ ఈ అనాలిసిస్ అనేది మీకు నచ్చినట్లయితే కనుక ఆ విషయాన్ని కూడా తెలపండి మీరు మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ని షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే తెలుస్తుంది మీకు నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాను సో మీరు కామెంట్ చేశారనుకుంటున్నాను సో ఫస్ట్ బేరీ స్టాక్ వచ్చేసి అగైన్ నేను మీకు డిస్కస్ చేశాను నిన్న డిస్కస్ చేసింది పవర్ గ్రిడ్ ఓ పవర్ గ్రిడ్ మనకి వన్ వన్ సెవెంటీ రూపీస్ ఎస్ఎల్ పెట్టుకోండి సారీ వన్ సెవెంటీ బిలో మనకి బేరిష్నెస్ ఉంటుంది ఇప్పుడు వన్ సెవెంటీ త్రీ అలా ఉంది సో లెట్ ఇట్ గో బిలో వన్ సెవెంటీ వన్ సెవెంటీ బిలో మీరు మనం షార్ట్ చేయొచ్చు విచ్ ఇస్ ఫ్యూచర్ లెవెల్స్ లాస్ వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ మనం ఈ స్టాక్లో వన్ సిక్స్టీ ఫైవ్ అండ్ వన్ సిక్స్టీ లెవెల్స్ని కూడా చూడటానికి ఛాన్సెస్ ఉంది మనపురం ఫైనాన్స్ అండ్ అగైన్ ఇది ఇంతకు ముందు కూడా నేను ఈ స్టాక్ బేరిష్నెస్ ఉందని చెప్పాను అండ్ మన మనపురం ఫైనాన్స్ ఇస్ కన్ కంటిన్యూస్గా మనకి ఇట్ ఈస్ ఏ బేరీ స్టాక్ రైట్ సో మన పురం ఫైనాన్స్లో మీరు స్టాప్ లాస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ లాస్ పెట్టుకోండి చూడండి ఇక్కడ మనకి వెరీ నియర్ టు స్టాప్ లాస్ ఉన్నాం చూడండి దేర్ ఇస్ ఎ గుడ్ ర్యాలీ సో ఈ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ సెవెన్ క్రాస్ అయిందనుకోండి దెన్ ఈ స్టాక్ అనేది మనకి బుల్లిష్నెస్ లోకి వెళ్ళినట్టే అట్లీస్ట్ బేరిష్ కాదు ఈ లెవెల్స్ క్రాస్ అయితే విచ్ ఇస్ వన్ సిక్స్టీ సిక్స్ ఓకే సో క్యాష్లో మాట్లాడుతున్నాను సో వన్ సిక్స్టీ సిక్స్ అబోవ్ ఈ స్టాక్ అనేది బుల్లిష్లో ఉంటుంది క్యాష్లో అందుకనే మీరు ఫ్యూచర్ లెవెల్స్లో కూడా వన్ ఫిఫ్టీ మీరు వన్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎల్ పెట్టుకోండి వన్ సిక్స్టీ ఫైవ్ అబోవ్ ఇది మీకు వన్ సిక్స్టీ సిక్స్ అబోవ్ ఇన్ క్యాష్ ఇది మీకు బుల్లిష్గా మారటానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ ఓకే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ బిలో వెళ్ళిందనుకోండి ఈ స్టాక్లో మనకి బేరిష్నెస్ అనేది చూడటానికి ఛాన్సెస్ ఉంటాయి సో బిలో దిస్ ఈ ప్రీవియస్లో బిలో వెళ్తే మనకి నెక్స్ట్ మళ్ళీ లోవర్ లోస్ కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఇది యాక్టివేట్ అయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ బిలో వెళ్తే కనుక మనకి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆ తర్వాత వన్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్స్ని కూడా మనం చూడటానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ సో ఇది మన ఎనాలిసిస్ సో మీరు ఈ అనాలిసిస్ని మన వెబ్సైట్లో కూడా థింక్ ఈక్విటీ డాట్ ఇన్లో కూడా వెళ్ళి ఈ ఈ లెవెల్స్ అన్నిటిని మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అనాలసిస్ పైన మీ వ్యూస్ చెప్పండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్